నిరుద్యోగులు పేపర్ లీక్పై ఐక్య పోరాటానికి పిలుపునిచ్చిన షర్మిల ఆ దిశగా చర్యలు చేపట్టారు. వరుసగా పార్టీలను కలుపుకోబోయే దిశలో భాగంగా ఇవాళ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్తో భేటీ అయ్యారు. కలిసి రావాలని కోరినా రాలేదని మండిపడ్డారు. తీవ్రమైన సమస్యగానే తెలంగాణ జనసమితి గుర్తిస్తున్నది. చాలా ఏళ్ళుగా మేము జేఏసీగా ఉన్న రోజుల నుంచి నిరుద్యోగ సమస్య పరిష్కారానికై పోరాటం చేస్తూనే ఉన్నాం. కొలువుల కొట్లాట, నిరుద్యోగ నిరసన ర్యాలీ లాంటి కార్యక్రమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పోరాటాన్ని ఇప్పటికి కూడా ముందుకు కొనసాగించడానికి మేము మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే ఎవరితో ఎట్లా కలవాలనేటువంటి విషయం మాత్రం మా రాష్ట్ర కమిటీ తీసుకోవాల్సిన నిర్ణయం అది. మేము వారు చెప్పిన విషయాలను పత్రాన్ని రాష్ట్ర కమిటీ ముందు పెట్టి దానిపైన ఒక తుది నిర్ణయం తీసుకుంటాం. తప్పనిసరిగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికైతే ఒక ప్రయత్నము చాలా తీవ్రంగానే జరగవలసినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి ప్రయత్నం తెలంగాణ జనసమితి తన పాత్ర తాను పోషిస్తూనే ఉంటుంది. ఎట్లా ఎవరితో కలవాలనేది మాత్రం మేము మా పార్టీ రాష్ట్ర కమిటీలో మాట్లాడుకున్న తర్వాత వారికి తెలియజేస్తాం. నిరుద్యోగ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది ఒక పెద్ద భూతం, మన యువతను పట్టి పీడిస్తున్న ఒక శాపం. ఈ నిరుద్యోగం అన్న అంశాన్ని కలిసి కట్టుగా అడ్రస్ చేయకపోతే కేసీఆర్ గారు ప్రతిపక్ష గొంతుని నొక్కేస్తాడు కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కలిపి ఒక వేదిక మీదకి, ఒక ఫోరం మీదకి వచ్చి టీ సేఫ్ అనే ఒక ఫోరంలో అందరము కలిసి కట్టుగా పనిచేస్తే మన యువతకు న్యాయం జరుగుతుంది అని నా అభిప్రాయం. టీ సేవ్ అంటే తెలంగాణ స్టూడెంట్స్. ఓవైపు వామపక్ష పార్టీలతో కలిసి నడవడానికి షర్మిల సిద్ధమవుతుంటే వామపక్ష పార్టీలు మాత్రం అందుకు సుముఖంగా లేనట్లే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, థ్యాంక్ యూ మురళి. కొద్దిసేపటి క్రితమే బసవపున్నాయ భవన్, సిపిఎం రాష్ట్ర కార్యాలయంగా ఉన్నటువంటి బసవపున్నాయ భవన్ కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితమే వచ్చింది. రాష్ట్ర కార్యదర్శి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు కొద్దిసేపటి క్రితమే. దీనికి సంబంధించి నిరుద్యోగ విద్యార్థి యువకుల కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి టీసేవ్ అనే ఒక నినాదంతో ప్రజలు ఫోరం ఏర్పాటు చేసి మేము ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీని కోసం విద్యార్థి నిరుద్యోగుల కోసం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి కావచ్చు, దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలి, అలాగే నష్టపరిహారం కూడా చెల్లించాలి. మరో 6 నెలల పాటు కూడా ఎగ్జామ్స్ నిర్వహించే వరకు కూడా విద్యార్థులు యువత కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దానికి ఎన్నో ఆర్థికంగా నష్టాలు నష్టపోయే విధంగా ఉంటుంది కాబట్టి వారికి నష్టపరిహారంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి బోర్డు పూర్తిగా రద్దు చేసి కొత్త బోర్డును నియామకం చేపట్టిన తర్వాత ఈ యొక్క పరీక్షలు కూడా నిర్వహించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమయంలో ఇప్పటికప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ఇటు వామపక్ష పార్టీ ప్రజా సంఘాలు కూడా ఎప్పటికప్పుడు ఈ టీఎస్పీఎస్సీ వ్యవహారానికి సంబంధించి నిరసనలు, ప్రగతి భవన్ ముట్టడి, ధర్నాలు కూడా నిర్వహించినప్పటికీ కూడా ఒక ప్రతిపక్షాలు ఇన్ని ప్రతిపక్షాలుగా ఉన్నప్పటికీ కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించలేని పరిస్థితిలో ఉన్నాము. అందుకే రాష్ట్రం యొక్క పోకడలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఇటు మా విశ్వాల్ కమిటీ చెప్పినట్టు ఉన్నటువంటి 190,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో ముందుండాలి. అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు కావాలి. ఈ నెల 10వ తేదీన ప్రెస్ క్లబ్ లో కూడా సమావేశం నిర్వహిస్తాం. దానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా కలిసి రావాలి, అన్ని పార్టీల నాయకులు కూడా రావాల్సి ఉంటుంది. టీ సేవ్ పేరుతో ఫోరం ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఉదయం వైఎస్ షర్మిల ప్రొఫెసర్ కోదండరాం పార్టీ అయిన తెలంగాణ జనసమితి కార్యాలయానికి విచ్చేసి ఆయన ఈ యొక్క కమిటీకి చైర్మన్ గా ఉండాలి. దీన్ని ఆయన ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి, ఎన్నో ఉద్యమాలు నడిపినటువంటి ఘనత కోదండరాం సొంతం కాబట్టి ఆయన ఈ యొక్క ఉద్యమాన్ని కూడా ముందుకు
ముందు తీసుకోవాలి. దీన్ని ఉధృతం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. మీరే పెద్ద దిక్కుగా ఈ దాన్ని వ్యవహరిస్తే కూడా బాగుంటుంది అనేటటువంటి కోరడం అయితే జరిగింది. అయితే ఆయన కూడా సానుకూలంగానే స్పందిస్తూ ఇది అంతర్గతంగా రాష్ట్ర కమిటీ అంతర్గత మా పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కమిటీ కూడా అంతర్గతంగా చర్చించిన అనంతరం మాత్రమే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏ పార్టీతో వెళ్ళాలి ఏ పార్టీతో వెళ్ళవద్దు అనేది కూడా నిర్ణయించి చెబుతామనేది కూడా సానుకూలంగా స్పందించారు. ఆమె ఒక లేఖను కూడా కోదండ రామ్ కు అందించింది. ఈ నేపథ్యంలోనే వరుసగా సిపిఐ ఇప్పుడు సిపిఎం కూడా వచ్చింది, తమ్మినేని వీరభద్రంతో భేటీ అయింది. అయితే ఈ పరిణామ క్రమంలోనే ఉదయం సిపిఎం నేతలు భేటీ అయిన సమయంలోనే ఈ క్రమంలోనే షర్మిల మీద ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు తమ్మినేని వీరభద్రం గారు. ఈ వ్యాఖ్యలను చూసుకుంటే ఆమె అఖిలపక్ష సమావేశం కూడా కావాలనడం ఒక హాస్యాస్పదం అని చెప్పడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చేసిన అనంతరం కూడా ఇక్కడ చేరుకోవడం అనేది ఒక భేటీ మీద సర్వత్ర ఆసక్తి నెలకొన్నదని చెప్పుకోవాలి మురళి. రైట్, థ్యాంక్ యూ రాజు.